చందుర్తి మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ నిర్వహించారు. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో పార్టీ ఆదేశానుసారం తెలంగాణ ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ రాపెళ్లి గంగాధర్, టీఆర్ఎస్ నేతలు బైరగోని రమేష్, డప్పుల అశోక్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువకులు, కుల సంఘాల పెద్దలు, రైతులు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుని టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సంపునూరి దేవగౌడ్, మల్లన్న గుడి చైర్మన్ బొడిగెల్ల సమ్మయ్య, రైతు బంధు సమితి సభ్యులు మాల్యాల మహేష్, చింతకుంట సత్తయ్య, ముత్యాల నరేష్, గుర్రం దేవయ్య, యువ నాయకులు బండి శ్రవణ్ కుమార్, సంపునూరి మురళీగౌడ్, బండి దేవరాజ్, ఓరుగంటి రాజు, కుంటా ప్రతాప్, పరశురాములు, దొబ్బల ప్రవీణ్, ఎర్రం శంకరయ్య, లోలపు వైకుంఠం, దయ్యాల దేవయ్య, ఎండి అన్వర్ పాషా, కొలకాని నరేష్, మురళి, తోకల శంకర్, పలువురు యువకులు, రైతులు పాల్గొన్నారు. అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవ ఈరోజు నర్సింగాపూర్ గ్రామంలో దాదాపు 200 మంది స్వచ్ఛందంగా వచ్చి వారు ఈ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ అందరికీ అందుబాటులో ఉండి మా చేతనైన సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.